అందరికీ నమస్తే అండి తెలంగాణలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు పోలింగ్ జరగబోతోంది డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు రాబోతున్నాయి దేశం మొత్తం ఈ ఫలితాల కోసం ఎదురు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిస్తే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసినట్టే ఆ కర్ణాటక ఎన్నికల వేవ్ పాజిటివ్ వేవ్ తెలంగాణకు వస్తుంది తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన పాజిటివ్ వేవ్తో ఆంధ్రప్రదేశ్లో ఒకటో రెండో సీట్లు గెలవడానికి కూడా వాళ్ళకు పునాదులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా స్టాలిన్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నో ప్రాబ్లం కేరళలో కూడా అంత కొంత పర్వాలేదు సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సౌత్ ఇండియాలో ఢోకా లేనట్టే పాగా వేసినట్టే అలాగే నార్త్ సైడు ఆల్రెడీ జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న నాలుగు జిల్లా నాలుగు రాష్ట్రాలకు గాను రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది మధ్యప్రదేశ్ పాజిటివ్గానే ఉంది ఛత్తీస్గఢ్ పాజిటివ్గానే ఉంది రాజస్థాన్ కూడా హోరాహోరీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అని అంటున్నారు అదే జరిగితే దేశం మొత్తం కాంగ్రెస్ వచ్చినట్టే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి పాజిటివ్ వచ్చినట్టే అయితే తెలంగాణ రిజల్ట్స్ని మనం ఒకసారి కొంచెం సూక్ష్మంగా వెళదాం అసలు పబ్లిక్ పాలసీ ఏముంది జనం ఏమనుకుంటున్నారు నూటికి నూరు శాతం జనం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం దీన్ని ఎవరూ కాదనలేరు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు జనంలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కరుడుగట్టిన తెలంగాణ సెంటిమెంట్తో ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మాకు అభివృద్ధి కావాలి మాకు ఉద్యోగాలు కావాలి మాకు మా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి మా బాగు కావాలి మా ప్రాంతం బాగుపడాలి అనుకునే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఆంధ్ర తరహా రాజకీయాలు ఆంధ్ర తరహా కుల చైతన్యం ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి సో ఇలా తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలు ఒకేలా ఉండవు ఒక్కో చోట ఒక్కో తరహా రాజకీయం ఒకచోట కులం ప్రభావం ఉంటుంది ఒకచోట ప్రాంతీయ సెంటిమెంట్ ప్రభావం ఉంటుంది ఒకచోటేమో రాచరిక వ్యవస్థ ఆనాడు రజాకారుల వ్యవస్థ ప్రభావం ఆ జీవనశైలి అదే తరహా రాజకీయ ప్రభావం ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అలా తెలంగాణ ప్రాంతంలో ఒక్క చోట ఒకలా ఉంటుంది ఈ అన్ని చోట్ల కామన్గా మనకు వస్తున్న ఒకే ఒక్క పాయింట్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సామాజిక చైతన్యం కుల చైతన్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా మమ్మల్ని రెచ్చగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో వీళ్ళు చేసిందేమీ లేదే అనే వ్యతిరేకత ఎక్కువగా ఉంది ఇలా మనం ఏ కోణంలో చూసినా ప్రతి పది మందిలో ఆరు నుంచి ఏడుగురు ఆరుగురు లేదా ఏడుగురు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే ఒకటి గడిచిన పదేళ్లలో ఇది సాధించాం అని గర్వంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఎవరంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపిస్తారు దానిలో కూడా కరప్షన్ కనిపిస్తోంది ఎవరంటే మిషన్ కాకతీయ చూపిస్తారు అది కూడా పూర్తిగా శతశాతం పూర్తి అవ్వలేదు సో మనకు ఇది తెచ్చుకున్నాం ఈ పది సంవత్సరాలు అని చెప్పడానికి ఏమీ లేదు కేసీఆర్ గారు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మాత్రమే బాగుపడింది అని ఒక టాక్ ఉంది అలాగే నీళ్లు నిధులు నియామకాలు సెంటిమెంట్ రెచ్చగొట్టారు ఉద్యోగాలు లేవు యువత నిరుద్యోగ యువత పాతిక లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళకి సరైన ఉద్యోగాలు ఇవ్వట్లేదు అందులో ఫెయిల్ అయ్యారు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్యూరు కేవలం అన్నీ కూడా డ్రామాలు నాటకాలు ఇలా ఇది ఈ చైతన్యం అయితే ఉంది పబ్లిక్తో మాట్లాడే సందర్భంలో ఈ చైతన్యం అయితే కనిపిస్తోంది మరి అది ఓటు రూపంలో వస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ రూపంలో పడతదా లేదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా వ్యత్యాసంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది తెలంగాణ తెచ్చినందుకు గాను రెండు సార్లు అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీ చాలా కాలం చావు బతుకుల మధ్య కొట్టుమా కొట్టుమిట్టాడింది సో ఏదైనా ఇప్పుడున్న పరిస్థితి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఓటు రూపంలో బయటపడుతుందా లేదా అనేదే కీలకం ఓటు రూపంలో బయటకు వస్తుందా లేదా పోలింగ్ బూత్కి వెళ్ళే వరకు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాటరు పోలింగ్ బూత్కు వెళ్ళేసరికి నేను కాంగ్రెస్కి ఓటేసినా కాంగ్రెస్ గెలవదేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదేమో నా ఓటు వేస్ట్ అవ్వకూడదేమో అని ఆలోచి ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నైన్టీన్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ నుంచి కూడా వాళ్ళకి మాస్ ఓటింగు సాంప్రదాయబద్ధమైన రూరల్ ఓటింగు ఎక్కువ సో అదే ఓటింగు కొంత కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా ఫిక్స్డ్గా ఉంది వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ లాంటి జిల్లాల్లో మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో సో ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంది సో ఓవరాల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ పుంజు కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న మాట వాస్తవం ప్రభుత్వంలో మాటలు గారెడీలు చేయగల సమర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో దాన్ని తిప్పికొట్టగల సమర్థత కేవలం రేవంత్ రెడ్డికి తప్ప ఇంకెవరూ లేరు ఇంకెవరికీ లేదు అంటే టీఆర్ఎస్ పార్టీ చేసే విమర్శలకు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారే సరిగ్గా ఆ స్థాయిలో కౌంటర్ వలకతున్నారు తప్ప ఇంకెవరో ఇవ్వలేకపోతున్నారు ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉంది బీజేపీ కాంగ్రెస్ తెలంగా టీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ఓట్లు ఎవరు వాళ్ళు చీల్చుకుంటారు కాబట్టి అంతిమంగా అక్కడ టీఆర్ఎస్కే లబ్ధి జరుగుద్ది జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అదే పరిస్థితి ఉంది ముక్కోన పోటీ ఉన్న ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీకే నష్టం ముక్కోన పోటీ ఉన్న ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓట్లు లాస్ అవుద్ది సో ప్రజల్లో పట్టున్నప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ యువతలో మంచి క్రేజ్ ఏర్పడినప్పటికీ సరైన లీడర్షిప్ ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద అనుమానాలు ఇప్పటికీ కూడా చాలామందిలో ఉన్నాయి ఏంటంటే రెండు ఇద్దరు శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకటి బీజేపీ రెండు టీఆర్ఎస్ రెండు పార్టీలతో కూడా కాంగ్రెస్ పార్టీ ఢీ కొడాలి ఎవరికి కోపం వచ్చినా సీడి సిఐడినో సిబిఐనో ఈడీనో పంపిస్తున్నారు ఐటీ రైట్స్ చేపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఫైనాన్షియల్గా కాకలు తిరిగిన యోధులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కానీ ఆయన ఇప్పుడు ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు ఆయన కంపెనీ ఆర్థిక లావాదేవీలు నిలిపివేశారు అలా కా రేవంత్ రెడ్డి గారు అండ్ ఆయన టీము అలాగే వివేక వెంకటస్వామి అండ్ ఆయన టీము ఇలా ఫైనాన్షియల్గా బిగ్ షాట్స్ ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఉన్న నిఘా కారణంగా వాళ్ళను ఒకవైపు పోలీసులు వాళ్ళనే టార్గెట్ చేసి ఒకవైపు ఈడీ అండ్ ఐటీ అండ్ సిబిఐ అందరూ వాళ్ళనే చూసి ఒకవైపు ప్రభుత్వం దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే వాళ్ళు ఎలా స్వేచ్ఛగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలరు టిఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది చివరి మూడు రోజులు కదా ఇవాళ నుంచి ఒక మూడు రోజుల పాటు వెచ్చలవిడిగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చుకోమని ఆల్రెడీ వారు డెలివరీ చేసేస్తున్నారు డెలివరీలు మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల అభ్యర్థులకు పార్టీ ఫండింగ్ అందక ఆగిపోయారు సో ఇలా పబ్లిక్ పల్స్లో పాజిటివ్ ఉన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కారణంగా సరైన లీడర్షిప్ పూర్తి స్థాయిలో డెప్త్ లెవెల్లో లేని కారణంగా కొన్ని చోట్ల ప్రాంతీయతత్వము కులతత్వము ఇటువంటి రాజకీయాలు ఉన్న కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో చిన్న తేడా కొడుతుంది కానీ పబ్లిక్ పల్స్ మాత్రం జనంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటే పాజిటివ్ ఉంది అదేం దురదృష్టము ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి కాంగ్రెస్ మీద పాజిటివ్ ఉంది ఏపీలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి టీడీపీ ప్లస్ జనసేన మీద పాజిటివ్ ఉంది కానీ ఎన్నికలు వచ్చేసరికి అక్కడ ఏం రిజల్ట్ వస్తుందో చూసి ఇక్కడ రిజల్ట్ని కూడా మనం ఊహించవచ్చు థ్యాంక్ యూ